फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ప్రచారం కోసం పద్మనగర్ పార్క్ ఇచ్చేయడం జరిగింది. పద్మనగర్ పార్క్లో వాకర్స్ అసోసియేషన్తో అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా సానుకూలంగా అందరం టీఆర్ఎస్ వైపే ఉన్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. స్పెషల్గా పద్మనాభ పార్క్లోనే మేము సంవత్సరాల నుండి వస్తున్నాము. ఇంత డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉందని ఉద్దేశంతో దాంతోపాటు ఒకటే మహిళా క్యాండిడేట్ కాబట్టి మహిళా వైపు మొగ్గు చూపే విధంగా మహిళని ఎమ్మెల్సీ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా అందరూ సానుకూలంగా స్పందించడం, దాంతోపాటు పివి నరసింహారావు గారి కన్నీరాలు కావడం, పివి నరసింహారావు గారు ఈ దేశానికి చేసిన సేవలు, ఇచ్చిన సంస్కరణలు, ఇచ్చిన బెనిఫిట్స్ని అందరూ గుర్తుపెట్టుకొని తెలంగాణ బిడ్డకి నివాళి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వారి డాటర్ని భారీ మెజారిటీతో గెలిపించే ఉద్దేశంతో అందరూ సానుకూలంగా స్పందించడం జరిగింది. మీ అందరూ కూడా రిక్వెస్ట్, March 14 దయచేసి రాజ్యాంగం మీకు ఇచ్చిన మొదటి హక్కు ఓటు వేయడం, ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో మీరు దయచేసి బయటికి రావాలి. బయటికి వచ్చి March 14 రోజు ఓటేస్తే కాన్స్టిట్యూషన్ని కాపాడడం వల్ల అవుతారు. వచ్చిన తరుణంలో దయచేసి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. ఎందుకంటే ఒక ఇండివిజువల్ ఏం చేయలేరు, ఒక గవర్నమెంటే సాధించగలుగుతుంది. ఏ ప్రాబ్లమ్స్ని సెటిల్ చేయాలన్నా, ఇష్యూస్ని సెటిల్ చేయాలన్నా ఒక గవర్నమెంట్తోనే అవుతుంది. కాబట్టి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ గారు, అంతకుముందు ఉన్న ఎమ్మెల్సీలు ఎవరు కూడా పెద్దగా గ్రాడ్యుయేట్స్ ఇష్యూస్ పైన అడ్రస్ చేసినట్టు కానీ లేదా ఏ కాన్స్టిట్యూన్సీలకు వచ్చి తిరిగినట్టు కానీ దాఖలాలు లేవు. కాబట్టి సురభి వాణిదేవి గారిని టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని మీరందరూ సీరియల్ నంబర్ 4 March 14 దయచేసి ఓటేసి గెలిపిస్తారని నమ్ముతూ చేయి తెలంగాణ.